అలాగేం లేదు ఇంకా నలుగుతుంది అక్కడ లేపుతున్నాం దాని క్రైన్లు గీన్లు అన్నీ షోస్ గీస్ అన్ని పట్టుకుంటున్నాం అండి అయితే ఈరోజు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది కదా సో దాని గురించి ఏం చెప్తారు ఆయన వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి ఎస్పెషల్ యాక్చువల్లీ నేను ఆయన్ని సెకండ్ టైం థర్డ్ టైం కలవడం నేను అంటే అంత ఆయన అంటే జనరల్లీ ఏంటంటే ద వే హీ రిసీవ్డ్ అజ్ అండ్ ద వే హీ వాజ్ విత్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఆయన ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం చాలాసార్లు ఏంటంటే దాని గురించి చాలా మెన్షన్ చేశారు ఆయన లేదు ఆయన ఫ్రెండ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జోక్స్ అన్నీ కూడా ఆయన చెప్పారో అవన్నీ కూడా ఆయన రిపీట్ చేస్తూ డైరెక్టర్ గారితోని అసలు ఆ సీన్ బాగుందంటే కదా ఈ సీన్ బాగుందండి కదా అని చెప్పి దా వే ఆయన అడుగుతుంటే నేను నాకు అనిపించింది అబ్బా అంటే చాలా ఇంక ఎంటర్టైన్మెంట్ మీద చాలా ఇష్టం అండ్ ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అండ్ ఆ ఇరవై ఐదు నిమిషాలు కూడా చాలా ఆహ్లాదంగా చాలా ఒక ఏమంటామండి అంటే ఎన్టీఆర్ గారు అంటే మా అందరికీ ఒక పెద్ద చాలా పెద్ద హీరో కదా ఆయన అట్లా కాకుండా వెళ్ళిన ఒక ఐదు నిమిషాల్లోనే నేను చాలా ఫ్రీ అయ్యాను బాడీ కానీ ఇవన్నీ కూడా అంటే హీ మూడ్ విత్ అస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఒక లవ్ అండ్ అఫెక్షన్స్తో మూవ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ దట్ అండి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి దీంట్లో మెయిన్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ని ఎవరు కొట్టలేదని చూపించారు ఏమో బాలకృష్ణ గారిని చూపించారు చివరిలోనేమో కొట్టిన ఒకడు ఉన్నట్టు అని చెప్పి చిరంజీవి గారిని చూపించారు సో అక్కడ అంటే ఏంటి ఒక క్యాస్ట్లు చూపించకుండా క్లాష్ అనేది చూపించారు కదా సో ఆ చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ క్లాషెస్ అవే మీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసినాయా లేదంటే ఎక్కడైనా తీసుకున్నారు అది అది ఇద్దరు ఫ్రెండ్స్ బట్టి గొడవ కింద చూడాలండి అది ఇద్దరు హీరోల మధ్య గొడవ కింద చూడవద్దు యాక్చువల్గా ఆ సినిమా ఆ టైంలో అలా ఆడింది అంతే కానీ మేము పెట్టింది కదా అంతేగాని దీన్ని కూడా నేనేదో మంచి కదా అసలు బియాండ్ ద లెవెల్ క్యాస్ట్ల గురించి లేచి చెప్పేమనుకుంటే అసలు ఈ యాంగిల్ ఇద్దరే అందులో మీరు ఇద్దరు హీరోల గురించి చూడొద్దని ఇద్దరు మిత్రులు కదా అది వాసుగారు ఇక్కడండి అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తారని చెప్పారు మీరు నిన్న ఒక టెన్ మినిట్స్ దాకా అదేమన్నా టెన్ మినిట్స్ కాదమ్ము ఈ సినిమాలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంచుమించు నాలుగు ట్రాక్లు అంటే మనకి సినిమా నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్ రిలీజ్ చేయలేను కదా ఇంచుమించు నాలుగు ట్రాక్లు అంతా కూడా ఫార్టీ టూ మినిట్స్ ఉంది ఎడిటింగ్ రూమ్లోని నేను ఆ అయిపోయిన తర్వాత ఐ డి ఒక కొత్త వరవడి తీసుకొద్దాం అనుకుంటున్నాను ఏది ఐ డిలీటెడ్ ఐ డి అని చెప్పి అంటే డిలీటెడ్ వెర్షన్ అని చెప్పి దానికి ఒక ఆర్ఆర్ ఇచ్చి నీట్గా ట్రాక్స్ అన్నీ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మంచి కాంపిటీషన్లో వచ్చిన సినిమా కొన్ని స్క్రీన్స్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి స్క్రీన్స్ ఏమైనా పెంచుతున్నారా లేదంటే సెకండ్ వీక్ నుంచి ఇంక్రీజ్ అవుతాయి ఎస్ అండి ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు చూస్తే థర్టీ ఫైవ్ షోస్ వరకు పెరిగినాయి ఆల్ మల్టీప్లెక్సెస్లోని మధ్యాహ్నం పెంచారు పెంచితే కూడా మనకి గుడ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం అప్పటికప్పుడు పెట్టినా కూడా ఇందాక ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ నేను వచ్చే ముందు చూస్తే అన్నీ కూడా ఆరెంజ్లోకి వెళ్ళింది బుక్ మై షో ఇట్లో నేను డెఫినెట్గా ఇప్పుడు ఫ్లో బాగుంది కాబట్టి ఇది నాలుగు రోజుల్లోనే పెంచుకుంటూ వెళ్తాము మెయిన్ ట్వంటీ థర్డ్కి వచ్చినప్పటికీ ఈ సినిమాకి టోటల్ ఫుల్ ఫ్రెజ్డ్కి ఈ సినిమా స్ట్రెంత్ తగ్గ థియేటర్లు ట్వంటీ థర్డ్కి అందుకుంటాయి గారు ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు సమ్మర్ కూడా క్యాష్ చేసుకుంటే ఇండస్ట్రీ ఏమైనా అడిగితే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడియన్స్ మూడ్ లేదు థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు ఈ ట్రెండ్ని మీరు ఎలాగో ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు అదేనండి నేను చెప్తున్నాను ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి ఈ సినిమా మహేష్ బాబు గారి బర్త్డే ఉంది సో దెర్ ఈజ్ ఎ మూమెంట్ ఇప్పుడు వాళ్ళొక సెలబ్రేషన్ మొన్న లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను మన ప్రెస్లోంచి అడిగారు ఇన్ ఇన్ని సినిమాలు కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని ఇప్పుడు సినిమా అనేది ఎలాగ అయిపోయిందంటే మేము పలానా అంటే ఒక ఒక మూడ్ ఆఫ్ మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఒక ఫ్లాట్ ఉన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్తో ఓపెనింగ్ ఓపెన్ అయింది సినిమా నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి థ ఎప్పుడుకి అందుకుంటుంది నాకు థర్డ్ వీక్ అందుకుంటుంది థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చేది నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది ఎందుకంటే ఈరోజులాగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్ ఇప్పుడైతే పెద్ద వాసుగారు నిన్న రా దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ప్రేక్షకులని మేమే చెడగొట్టాము నాలుగు వారాల్లో ఇంట్లో కూర్చోండి నాలుగు వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే అన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్రా సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోపోతున్నారు అంటే నాలుగు వారాలకి స్టిక్కే ఉంటారా లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా సో చాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా నేను చూసిన దాంట్లో ఎవరు ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిది ఏది చేయలేం ఇది ఏదో ఒక చాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం అది ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చిందో ఎయిట్ వీక్స్ లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ అయి వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు అట్లాగేదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదురికెళ్ళాం వాసుగారు సినిమా చాలా బాగుందండి చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే గీత ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల దానికి కన్క్లూజన్ ఇవ్వలేదు అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటిగాడు డైరెక్టర్ గారు ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాధ్యత అంటే మీ గీతాట్స్లో అన్నప్పుడు లేదండి అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం లైన్ దాటైతే ఆడలేదు అనుకుంటున్నా బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి లేదంటే అక్కడక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని ఆ కథనే తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉండి ఉంటుంది ఇలాంటిది ఇన్స్పిరేషన్ అసలు అంటే అండి అదే ఒకరు అడుగుతారు కదండి నన్ను అలాగిన ఒకడెవడ అడిగాడు అక్కడ ఊర్లో అది అంతేనండి తర్వాత కంక్లూజన్ ఉంటుందండి ఎడిటింగ్లో తీస్తారు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది ఎడిటింగ్లో తీస్తారు సార్ అదే ఆర్యా అని ఒకటి వస్తుంది సారీ అని ఒకటి వస్తుంది అప్పుడు దాంట్లో ఇవన్నీ వస్తాయి బొత్తం నితిన్ గారు సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి అంటే బాగా చూసారా సినిమా చూసేనా మీ సీన్స్ ఏమైనా కొన్ని సీన్స్ ఏ సీన్స్లో బాగున్నాయని చెప్పారా ఎన్టీఆర్ గారు సార్ చూసారు సార్ కాకపోతే ఇంకా డిస్కషన్ అయితే వెళ్ళలేదు మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం ఇప్పుడు ప్రమోషన్లు వాటి వీటిల్లోనే బిజీగా ఉన్నాం ఒకసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చో అయితే జరుగుతుంది మాటల్లో వస్తుంది సార్ ఏంటో ఒకసారి కనుక్కోవాలి హాయ్ సార్ నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ ఎస్ సార్ ఫస్ట్ మిగి మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ లేదు ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే సో మరి క్యాస్ట్ ఈజ్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమేజ్ మొత్తం చూపించారు హీరోయిన్తో చెప్పించారు అంత సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అది నేను బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నేను చాలా ఫా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాను అనే మాటలైతే నేను మాట్లాడను అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చుని సినిమాలు తీయట్లేదు నేను వీక్కి నాలుగు రోజుల ఫిలిం నగర్లో ఉంటాను రెండు రోజులు పాలకొల్లో ఉంటాను సో ఇరవై రోజుల నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు ఇరవై రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక ఐదు రోజులు అయినప్పటికీ కంపల్సరీ టూ డేస్ నేను పాలకులు వెళ్ళిపోతాను లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను ఓకే యా రిలీజ్కి ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు మొత్తం కూడా బాగుంది మరి సక్సెస్ మీట్ కానీ అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా ఎందుకంటే మీరు అంటున్నారు దీని నుంచి కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్విట్ చేయటం బాగానే అయింది అంటే ది సక్సెస్కి సక్సెస్ మీట్ ఏమండి వాళ్ళు ఉన్న స్టేజ్కి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అని అనిపి అనిపిస్తే మాకు అది చాలు అది అంతే తప్పితే ఆయన నాకు తెలిసి ఒక ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందనేది నాకు తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను ఒక హీరోని ఫంక్షన్కి రామ్ రా రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను బికాజ్ ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ అందుకని మ్యాక్సిమం నేను ఇంకా తప్పదు నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం డెఫినెట్గా దీనికైతే నా నన్ను ప్రేమించే వాళ్ళు అందరు బ్లెసింగ్స్ అందరు హీరోల బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి లాస్ట్ వీకు కమిటీ కుర రావడం జరిగింది దానికి చరణ్గా ట్వీట్ చేశారు దాని ప్రమోషన్ అయింది ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దానిపైన ఫర్ దిస్ ఫిల్మ్ ఏది ఇప్పుడు ఏం మాట్లాడినా హెడ్డింగ్ లైట్ వెళ్ళిపోతాయి స్టిక్ దిస్ ఫిల్మ్ సార్ జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పారు కదా సో ఆ తర్వాత మొదటి స్టెప్ అనుకుంటున్నానండి నవ్వించడంలో ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సింపుల్ ఓ పెద్ద లోడ్ లేని కథ వేసి చక్కగా వాళ్ళు తీసుకొచ్చి ఒక టూ అవర్స్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నవ్వించి పంపితే బాగుంటుంది అట్లాంటి సినిమా నాకు దొరికినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటా అంటే జాతి రత్నాల్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం ఇన్ మై ఫిలిం లిస్ట్లోని నాకు తెలిసంటే దాన్ని అంటే నేను స్టార్ట్ టు ఎండ్ నవ్వుకున్న సినిమా అది బాగా అది ఎప్పటికీ కూడా నా లైఫ్లో నిలిచి నిలిచిపోయి నాకు ఒక నేర్పిన సినిమా అది సో దాన్ని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం ఓకే నితిన్ గారు సార్ సార్ మ్యాడ్ ఒక గ్యాంగ్తో వచ్చారు ఇప్పుడు ఒక గ్యాంగ్తో వచ్చారు సో ఏ గ్యాంగ్ ఎక్కువ ఎంటర్టైన్ అయ్యారు మీరు మాకైతే ఈ గ్యాంగ్ మరీ రూటెడ్ అనిపించింది సో ఎస్పెషల్లీ లాస్ట్ ట్వంటీ మినిట్స్లో మీ నటల్లో మాకు పెర్ఫార్మెన్స్లో కానీ ఒక బ్రైట్నెస్ కనిపించింది అంటే బాగా చేస్తున్నాడు అంటే ఇవి కామెడీలు ఇవి చేస్తాడు కానీ ఎమోషన్స్ దగ్గర ఎలా ఉంటాడు అనే దగ్గర అక్కడ బాగా ఇంప్రెస్ చేశారు సో ఆ సీన్స్ గురించి కానీ ఏదైనా మాట్లాడుతాం మొత్తం అంజుగారికి అండి క్రెడిట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక ఎప్పుడు చూసినా మాతోనే కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది సీన్ అలా చేస్తే బాగుంటుందని ఎప్పుడు డిస్కస్ చేసేవారు సో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి దాంతోపాటు మీరు అన్నట్టు మ్యాడ్ వాళ్ళు క్లోజా వీళ్ళు క్లోజా అంటే ఎంజాయ్ చేస్తారు సార్ సార్ రెండు టీములతో బాగా ఎంజాయ్ చేశాను సార్ కాకపోతే చౌదరి గారితో అయితే చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అదైతే ఫస్ట్ షర్ ఓకే సార్ అంటే ఒక మూడ్ని సెట్ చేయడం అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అది ఆడియన్స్ని మన థియేటర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టెన్ మినిట్స్లోనే మైండ్ కామ్ అయిపోయింది మీరు సెట్ చేసిన మూడు వల్ల హాయిగా చూసేస్తాం నిజంగా సినిమా అంతా మనకి కెమెరా జిమ్మిక్ లేని లేవు చక్కగా క్యారెక్టర్స్ అలా కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి ఈ సినిమాని ఈ మూడ్ సెట్ చేయాలి ఈ ఈ కథనం ఎలా నడపాలనేది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అనిపిస్తుంది మీరు ఇప్పుడు అందుకున్న సక్సెస్లో మెయిన్ పార్ట్ అదేమో అనిపిస్తుంది ఆ సెట్ సె ఆ మూడ్ సెట్ చేస్తే ఒక కేరళ సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగేది బలం ప్రేమం చూస్తున్నప్పుడు అలాంటి ఫీల్ కలిగేది అలాంటి మూడ్ని క్రియేట్ చేయగలిగారు జస్ట్ ఆ మూడ్ గురించి ఆ వర్క్ గురించి మాట యాక్చువల్గా ఈ ఈ సినిమా చేస్తారనుకున్నప్పుడే అమలాపురం నేటివిటీలో యాక్చువల్ నేను అక్కడ పెరిగి ఉన్నాను కాబట్టి ఆ వర్షంలో ఊరు చాలా అందంగా ఉంటుంది నా ఫీలింగ్ ఎప్పుడు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది నాకు కూడా దాన్ని ఎక్కువ తర్వాత ఇది చేద్దారన్నప్పుడు వాసుగారితో ఒకసారి డిస్కషన్లో వచ్చింది అదే యాక్చువల్ మామూలుగా ఓకే కామెడీ సినిమా ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది దీని విజువల్గా ఎంత బాగా చెప్పొచ్చు ఏంటంటే దానికి ఒక వర్షం ఒక మిస్ట్ లాంటిది యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక కలెక్టివ్ డిసిజన్తో అప్పుడు ఎదరికెళ్ళాం ఎదురుకెళ్తే తర్వాత ఏంటంటే దానికి ఒక కెమెరామెన్ ఉన్నాడు చాలా బాగా హెల్ప్ అయ్యారండి మాకు సమీర్ కళ్యాణి గారు మన మనకు ఉంటే మీకు చూస్తుంటే వర్షం వస్తే వర్షం వచ్చేటట్టు ఉంటుంది లేదంటే వర్షం చెలిసిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లాంటి వాతావరణాన్ని అతను సెట్ చేసాడు దానికోసం చాలా కష్టాలు పడ్డాము తిట్లు కూడా తినాలండి దాని అది కొంచెం బడ్జెట్ అది ఎక్కువ అవటం లాస్ట్లో కొంచెం మాకు ఐటెం సాంగ్లు అవన్నీ పడ్డాయి అంతే దాని దానివల్ల నితిన్ మీకంటే క్యారెక్టర్స్ కూడా హీరో క్యారెక్టర్ని ఏదో ఐడియల్గా ఉంచాలని కాకుండా ఒక సెల్ఫిష్నెస్తోను అంటే జనరల్గా రియల్గా ఎలా ఉంటారు హీరో క్యారెక్టర్లు అలా రాయగలిగారు అంటే క్యారెక్టర్లు కూడా చిన్న గ్రోత్ కనిపించింది యాక్చువల్గా సెల్ కాదండి ఆ యాక్చువల్ యాక్చువల్గా కార్తిక్ క్యారెక్టర్ కాదు సార్ నేనే సార్ కార్తీక్ నేనే నేను కార్తిక్ క్యారెక్టర్ నేను రిలేటివ్ అవుతాను ఎందుకంటే ప్రతి మనిషిలో సెల్ఫిష్నెస్ ఉంటుంది యాచురల్గా అందుకే అంత కొంచెం న్యాచురల్గా అనిపించిందండి అందరికీ యాక్చువల్ ప్రతి ఒక్కరికి సెల్ఫిష్ ఉంటుంది అది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది అదంతా పోయి ఎలా రియలైజేషన్ అయ్యాడు అన్నది టోటల్గా మీరు ఆ లాస్ట్లో ఇరవై నిమిషాలు ఎందుకు అంత మంచిగా ఫీల్ అవుతుందా అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎలా ఉంటేనే కదా సార్ అట్లా సెల్ఫిష్నెస్ పోయిందంట దాని గురించి అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్కే నేను ఇద్దరం పది పైన రూమ్మేట్స్ ఇద్దరం కూడా నువ్వు ఏ రోజు పొద్దున్న లేసినా నువ్వు సెల్ఫిష్ అని ఈ రోజుకి తిట్టుకుంటాం ఈ పొద్దున కూడా తిట్టుకున్నావు రే సెల్ఫిష్ రావట్లేదు అంటే నువ్వు సెల్ఫిష్ ఇదిగో సక్సెస్ అయిన నాకు ఫోన్ చెప్పాడు చెప్పారు సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడూ ఆ సెల్ఫిష్నెస్ అనేది ఎంత అయినా కూడా పోదు అదే బాగుంది సినిమాలో కూడా

సేమ్ అదే చూపిద్దాం అనుకున్నారు అది ప్రాపర్ గా కన్వే చేయగలిగారు సో వెరీ హ్యాపీ ఫర్ డైరెక్టర్ గారు మా అందరి కోసం సో మీ రోల్ బేసికలీ ఫుల్ కామెడీ మీరు ప్లస్ అంకిత్ గారు నిజంగానే నితిన్ కి మీ ఇద్దరు కూడా పిల్లర్స్ లా నిలబడ్డారు సో లేదు ఆయనే మాకు మెయిన్ పిల్లర్ మేము మేము ఎలా నిలబడతాం నిలబడతామండి ఎందుకంటే హీరో ఇవన్నీ పక్కన పెట్టింది స్టోరీ పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరు ఆయనకి పిల్లర్స్ లా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు సో ఎట్లా అనిపించింది ఆ రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు బేసికల్లీ మీకు అంటే అప్పటి నుంచి ఎక్స్ప్రెషన్స్ అవని అదంతా నాకు ఆయన క్యారెక్టర్ కథ చెప్పేటప్పుడు సార్ మీరు పాత దానిలో ఉండకూడదు సార్ పాత దానిలో ఉండకూడదు ఇది క్యారెక్టర్ ఇలాగ ఉండాలి ఎలాగ ఉండాలని ఆయన దగ్గరుండి ఆయనకి ఏం కావాలో ఆయన చేపించుకున్నారు నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చాను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే రెండు ఫేవరెట్ షార్ట్స్ రాసుకున్నారా ఆయన హీరోకి పెట్టే ఏం సార్ అదేనా పంపు స్టెప్ అని బ్యూటీ సాంగ్లో ఒకటి క్రికెట్ స్టెప్ చేశారండి అది నాకేమో పంపు స్టెప్ కింద వచ్చింది సో నేను ఓపెన్ అడిగేస్తున్నా ఒక వర్గానికి ఒక సామాజిక రెండు సామాజిక వర్గాలు చూపించారు ఇండైరెక్ట్ గా మూవీలో బట్ ఒక సామాజిక వర్గానికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని చూపించారు ఏంటి లే ఎక్కడ చూపించారు హీరోయిన్ మాటలు అలా అనుకుంటే హీరో సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోవడం వల్ల మనోడి పైన అంత ఒత్తిడి ఒత్తిడి కూడా ఉండదు ఉండదు అనేది చూపించాం కదా మ్యామ్ సో తనైతే అక్కడ ఫ్యామిలీతో టౌన్లో పెరిగింది కాబట్టి వాళ్ళ నాన్న ఉన్న ట్రేట్స్ తెలియకుండానే తీసేసుకుంటుంది తర్వాత తనకు ఆ ఫీలింగ్ ఉండదు కాకపోతే వాళ్ళ నాన్న మీద భయపడి తను తీసుకున్న డెసిషన్ కాబట్టి సో సో అంటే అంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారు దీనికి ఆయన మాటల్లోనే వినాలి లేదు కొంతమంది చెప్త కొంతమంది పిల్లల్ని చూసాం అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పిల్లలను చూసాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత క్యాస్ట్ అనేది ఎప్పుడు లైఫ్లో సెకండరీ అనేది తెలుస్తుంది బట్ ఆ యంగ్ ఏజ్ ఉంటుంది చూసారా టీనేజెస్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీరు ఎప్పుడన్నా చూడండి కాలేజీలోనే ఎక్కువ ఉంటుంది క్యాస్ట్ అనేది వన్స్ వాళ్ళు సొసైటీలోకి వచ్చి సొసైటీలో కింద మీద పడిన తర్వాత ఆటోమేటిక్గా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీలో తగ్గుతూ వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది చాలా హై రేట్లో ఉంటుంది అక్కడ ఆ ఫీలింగ్స్ కానీ ఈ కానీ అట్లాంటి టౌన్లో ఉన్న ఒక చిన్న ఒక ఆ వాతావరణంలో పెరిగిన అమ్మాయికి ఉన్న ఫీలింగ్ అదే అంతే మీరు ఇందాక మాట్లాడుతూ క్యాస్ట్ అనేది ఇంకా సొసైటీలో ఉంది అన్నారు కదా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎవ్రీడే ఫేస్ చేస్తాం ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఫేస్ చేయడం అంటే నాకు తెలిసి ఏదన్నా క్యాస్ట్ ఫ్రెండ్లీ ఉందంటే నాకు ఇండస్ట్రీయే అందరూ ఎక్కువ మాట్లాడుకుంటారు కానీ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్నంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్యాస్ట్ల మధ్యలో బయట సొసైటీలో అంత లేదు బయట నుంచి చూస్తానికి ఏంటంటే ఇక్కడ రిప్రజెంటేషన్స్ కింద కనబడతారు కానీ మోస్ట్ ఫ్రెండ్లీ క్యాస్ట్ క్యాస్ట్ ఓరియంటెడ్ మోస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చి నాకైతే ఇండస్ట్రీయే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇది బన్నీ భాస్కర్ యా రండి మీరు మీ గురించి ఒక మీ గురించి ఒక క్వశ్చన్ చెప్పండి సార్ యాక్చువల్లీ నాకు డైలీ బేసిస్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి మీరే మోస్ట్ అవుట్ స్పోకెన్ గా అనిపిస్తారు నాకు ఏ క్వశ్చన్ అంటే మీరు ఎలా అయినా చెప్పుకోండి సమాధానాలు కానీ